ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ నమోదు సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని తెలిపారు. 17 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఎప్పటికే నమోదైన వారు ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఎప్పటికే నమోదై ఉన్న ఓటరు 2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి తమ ఓటును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని ఆధార్ నంబర్ ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లకి వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అనుసంధానం అనేది ప్రక్రియ జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉంటుంది అన్నమాట. దీంట్లో చేసేది ఏంటంటే ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ని వివరాలు మొత్తం కూడా ఫారం 6B అనేది నింపి సంబంధిత BLOకి కానీ వాలంటీర్ కానీ ఇవ్వాలి. అవి వాలంటీర్లు BLOస్ తీసుకొచ్చి ఓటర్ల జాబితాలో వాళ్ళ యొక్క ఓటర్ పేరుకి ఎదురుగా ఈ ఆధార్ నెంబర్ అనేది అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ బోగస్ ఓట్లు అనేది డబుల్ ఎంట్రీస్ అనేది ఇట్లాంటివి ఏమి ఉండదు. ఓటర్గా 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి దేశంలో ఎక్కడైనా ఒకే చోట ఓటర్గా నమోదై ఉండాలి. 2 చోట్ల ఉండటం నేరం. దాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా ఇటువంటి బోగస్ ఓటర్లు ఉండకూడదనే ఉద్దేశంతో ఓటర్ల పేరుకి ఎదురుగా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని అనుసంధానం చేసే ప్రక్రియ చేస్తున్నారు. మన పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం అండ్ సామర్లకోట రెండు ఉంటాయి, మండలాలు ఉంటాయి మున్సిపాలిటీలతో కలిపి. దాదాపుగా ఇప్పుడు ఒక 10-12% అయింది. ఇంకా టైం ఉంది కాబట్టి అది వారిని కూడా దీన్ని అతి త్వరితగతిగా చేయమని మున్సిపల్ కమిషనర్స్ని తహసీల్దార్ని కూడా వారిని అప్పటికప్పుడు వారితోటి కూడా సమీక్ష జరిపి వాళ్ళకి మార్గదర్శకాలు